Please subscribe to our channel by pressing the subscribe button and the bell icon to receive updates on new videos. Namasri Yati Rajaya Vivekananda Suraye Sachit Sukha Surupaya Swamine Tapaharini. ఆధ్యాత్మిక పథంలో వచ్చే అవరోధాలను అధిగమించటం ఎలా, ఇది విషయం. అంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఆధ్యాత్మిక పథంలో ఉన్నాం, పారమార్థిక ప్రయోజనాన్ని ఆశిస్తున్నాం, భగవంతుణ్ణి పొందాలని ఊబిళ్ళూరుతున్నాం, అదే మన జీవన లక్ష్యంగా ఎంచుకున్నాం, అవునా? ఆధ్యాత్మిక పథంలో ఉన్నాం అందరం, అదేనా లక్ష్యం, జీవిత లక్ష్యం? వెరీ టెక్నికల్ టాపిక్. అంటే ఆధ్యాత్మిక పథంలో వచ్చే అవరోధాలను అధిగమించడం ఎలా. మరి ముందు పథంలో ఉన్నామా, అవరోధాల సంగతి తర్వాత చూద్దాం. సో ఆ పథంలోకి రండి ఒకవేళ లేకపోతే దిస్ టాపిక్ మనకి ఇర్రిలెవెంట్ అవుతుంది ఈ విషయం. మనకి భగవంతుడు ఎందుకు కనపడట్లేదు, మనం భగవంతుడిని ఎందుకు దర్శించలేకపోతున్నాం అని ఒక ప్రశ్న వేసుకుంటే, మన దగ్గర సరిపోయినంత వైరాగ్యం లేదు. వైరాగ్యం ఉంది కొంచెం, ఆ వైరాగ్యం సరిపోదు. వైరాగ్యాన్ని ఇంకా పెంపొందించుకోవాలి. వైరాగ్యాన్ని పెంపొందించుకోవాలంటే ఏం చేయాలి? వైరాగ్యం ఒక సంపదగా ముందు భావించాలి. వైరాగ్యం ఒక సంపదగా భావించాలి. మనకి వైరాగ్య సంపద ఉంటే ఒక వజ్రం అనే దగ్గ ముక్తి ఆత్మసాక్షాత్కారం లభిస్తుంది. భగవంతుని పొందటం ఏంటంటే ఏంటి, సృష్టిని మొత్తం పొందినట్లే కదా, సృష్టికర్త ఆయన కాబట్టి. ఇంకా అంతకంటే పొందవలసింది ఏముంటుంది, అంతకంటే పెద్ద కోరిక ఏముంటుంది మీరు పెట్టుకోగలిగే? మన ప్రపంచంలో మనందరికీ యాంబిషన్ ఉంది, ఏదో సాధించాలని తపన ఉంది. ఏది సాధించదలుచుకున్నాం? మనకి తెలుగులో ఒక సామెత ఉంది, కొడితే ఏనుగు కుంభస్థలాన్ని కొట్టాలని. సాధించాలంటే అత్యున్నతమైన సాధించడానికి ప్రయత్నం చేద్దాం. అత్యున్నతమైనటువంటిది ఏది? భగవంతుడు. సృష్టి మొత్తం గురించి తెలుస్తుంది, సృష్టి మొత్తం మన వశమవుతుంది. అంత అవకాశం ఉన్నప్పుడు ఎందుకు వేరే చిన్న చిన్న లక్ష్యాలు పెట్టుకోవాలంటున్నాం? ఆ పెద్ద లక్ష్యం పెట్టుకొని దాన్ని సాధించాలంటే వైరాగ్య సంపద కావాలి. ఇప్పుడు మనకి ఎవరికి వైరాగ్యం సంపదలాగా అనిపించట్లే, అనిపిస్తుందా? మిగతా అన్ని సంపదలు కదా వస్తున్నాయి, కానీ వైరాగ్యం సంపదగా అనిపించట్లేదు. కాబట్టి భగవంతుడికి చాలా దూరంలో ఉన్నాం. ఆ సంపదని పెంచుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మందకోడి వైరాగ్యం ద్వారా, వైరాగ్యంతో భగవంతుడిని పొందటం అనేటువంటిది జరిగేది కాదు. తీవ్ర వైరాగ్యం కావాలి. ఒక బుద్ధుడికి ఉన్నటువంటి వైరాగ్యం, ఒక వివేకానందుడికి వచ్చినటువంటి వైరాగ్యం, ఒక రామకృష్ణ పరమహంసుల వారికి ఉన్నటువంటి వైరాగ్యం, అది కావాలి. అది మనకి ప్రథమ అవరోధం ఆధ్యాత్మిక పథంలో ఏంటంటే సరిపోయినంత వైరాగ్యం లేకపోవటం. చాలినంత వైరాగ్యాన్ని పెంపొందించుకోవాలంటే ముందు వైరాగ్యం ఒక సంపదగా మనం భావించాలి. ఆ వైరాగ్య సంపద ఉంటేనే మనకి ముక్తి కలుగుతుంది అని తెలుసుకున్న తర్వాత దాన్ని సంపదగా భావించినప్పుడు అది పెంచుకోవటానికి ప్రయత్నం చేస్తాం. ఆ ప్రయత్నంలో ఉండండి, వైరాగ్యాన్ని పెంపొందించుకోండి. ఎప్పుడైనా ఇట్లా వైరాగ్యమూర్తులు కనపడ్డప్పుడు, పారమార్థిక పథంలో ఉన్నటువంటి వ్యక్తులు కనపడ్డప్పుడు, తీవ్రమైనటువంటి వ్యాకులతతో అంటే ప్రాపంచిక ప్రయోజనాల పట్ల విముఖతను చూపిస్తున్నటువంటి వాళ్ళని చూసినప్పుడు ఆయన చాలా సంపదతో ఉన్నటువంటి వ్యక్తి అని భావించాలి. ఓకే, అప్పుడు మనం కూడా అది పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంకా మనకి ఈ ఆధ్యాత్మిక పథంలో అతి ముఖ్యమైనటువంటి శత్రువు, అందరికీ ఉన్న శత్రువు ఎవరంటే బద్ధకం. ఇవాళ చేయాలనుకున్న సాధన రేపు చేద్దాం, లేకపోతే ఎల్లుండి చేద్దాం. ఇవాళ కొంచెం శరీరం బడలేకగా ఉంది, అలసిపోయింది అని అది వాయిదా వేసుకుంటూ ఉంటాం. అది మనందరికీ ఒక సహజ గుణం.
ఆ బద్ధకాన్ని మనం అధిగమించాలి. ఏదైనా మనం వాయిదా వేసుకోవచ్చు, కానీ ఈ సాధనాలను మాత్రం వాయిదా వేయడానికి ప్రయత్నం చేయవద్దు. వాళ్ళు చేయాల్సింది ఇప్పుడు, చేయాల్సింది ఇప్పుడే చేయాలి అని ఒక గట్టిగా ఒక సంకల్పం కనుక మనం ఏర్పరచుకుంటే మెల్లమెల్లగా ఆ బద్ధకం నుంచి బయటపడగలుగుతాం. లేకపోతే ఇవాళ రేపు చేద్దాం అనుకుంటాం, రేపు ఎల్లుండి చేద్దాం అనుకుంటాం, ఎల్లుండి ఆ తర్వాత రోజు చేద్దాం అనుకుంటాం, అలా కాలం మనకు తెలియకుండానే గడిచిపోతుంది. మనం ఏ ఆధ్యాత్మిక పథంలో నిజంగా పురోభివృద్ధిని సాధించకుండానే ఈ ప్రపంచం నుంచి నిష్క్రమించాల్సి వస్తుంది. కాబట్టి ఈ రెండవ శత్రువు అయినటువంటి ఈ బద్ధకాన్ని తొలగించుకోవాలంటే సంకల్ప ఫలాన్ని వాడాల్సిందే. సంకల్ప బలం, ఇచ్ఛాశక్తిని ఉపయోగించి మనం ఈ బద్ధకాన్ని అధిగమించాలి. రామకృష్ణ వారు చెప్పినటువంటి సాధన ఏంటి? కలియుగానికి భగవంతుని నామాన్ని జపించటం. అది ఎంత తీవ్రతతో మనం జపించగలుగుతున్నాం ఒకసారి ఆలోచించుకోండి. మనం ఎంతసేపు సమయాన్ని దుర్వినియోగం చేస్తున్నాం, ఎంతసేపు జపించగలుగుతున్నాం, జపించలేని సమయాన్ని ఎలా వాడుకుంటున్నాం అని చూస్తే ప్రాపంచికమైనటువంటి విషయాన్ని చాలా మాట్లాడుకుంటున్నాం. చాలా అనవసరమైనటువంటి ప్రలాపనలు, వ్యర్థ ప్రసంగాలు, వ్యర్థ సంభాషణలు చాలా చేస్తున్నాం, అందరం చేస్తున్నాం. అవునా? నిన్న పూణే నుంచి వస్తుంటే ట్రైన్లో ఒక 60 సంవత్సరాలు పైబడ్డ దంపతులు అన్నమాట. ఏం చేస్తున్నారు? ఇద్దరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉన్నాయి. వాళ్ళ సెల్ఫీలు తీసుకుంటున్నారు. వాళ్ళు భోజనం చేస్తున్నప్పుడు ఆ సెల్ఫీ అది తీసుకొని దాన్ని మనవరాళ్ళకి పంపుతున్నారు వాట్సాప్లో. ట్రైన్లో ఉండి 60 సంవత్సరాలు దాటిన తర్వాత ఏం చేయాలి? మృత్యుకు దగ్గర అవుతున్నాం రోజు రోజుకి. ఆ స్పృహయే లేదు. అంటే ఏంటి, తర్వాత ఏంటి, ఏం జరగబోతుంది, ప్రపంచం నుంచి నిష్క్రమించబోతున్నాం, తర్వాత ఏమొస్తుంది మనతో, ఏమి తీసుకువెళ్తున్నాం తర్వాత ప్రపంచానికి, ఈ ప్రపంచానికి సంబంధించినటువంటి ఏమైనా తీసుకెళ్ళగలుగుతాం నెక్స్ట్ ప్రపంచానికి? తీసుకెళ్ళలేం కదా. ఈ బాంధవ్యాలన్నీ శరీరం ఉన్నంతకాలం అది కదా. శరీరం కరిగిపోయిన తర్వాత, శరీరం త్యజించిన తర్వాత అవేమి రావు కదా. అంటే అలర్ట్నెస్ అంటాం ఇంగ్లీష్లో, జాగరూకత అది లేదు. మనకి ఉపనిషత్తులు ఒక మాట ఉంటాయి, అసూరియానామతే లోక అంధేన తమసావృతా తాగుంస్తే ప్రేత్యాభిగచ్చంతి ఏకేశ ఆత్మహనోజనాహ. ఈశావాస్య ఉపనిషత్. అసూరియానామతే లోక అంధేన తమసావృత, అంధకారంతో తమస్సుతో కూడుకున్నటువంటి లోకాలకి ఆ ఆత్మ వెళుతుంది. అసూరి అంటే సూర్యుడు లేనటువంటి, తేజస్సు లేనటువంటి, కాంతి లేనటువంటి లోకాలకి. అంధేన తమసావృత తాగుంస్తే ప్రేత్య అభిగచ్చంతి అంటే ఆత్మ చనిపోయిన తర్వాత సూక్ష్మ శరీరం తీసుకుని ఆత్మ తాగుంసే ప్రేత్య అభిగచ్చంతి ఏకేచ ఆత్మహనూజనాహ. ఎవరైతే ఆత్మహంతకులో భగవంతుని గురించి ప్రయత్నం చేయరో, ఆత్మసాక్షాత్కారం కోసం ఆలోచించరో, వాళ్ళందరూ కూడా తర్వాత జన్మల్లో పాతాళానికి వెళ్తారంట. పాతాళం అంటే ఏంటి? కింద ఇంకో లోకం ఉందా భూమి కింద? లేకుంది ఎక్కడుంది పాతాళం? పాతాళం వాళ్ళు అక్కడే ఎందుకని ఉపనిషత్తు చెప్తుంది, చీకటి లోకాలకు వెళుతానండి. చీకటి లోకం అంటే ఏమిటి? ఈ జన్మలో మనం ఏమి పుణ్యం సంపాదించుకోలేదు అనుకోండి, భగవంతుడికి సంబంధించిన ధ్యానం కానీ తపస్సు ఏమీ చేయలేదనుకోండి, ఆలోచన ఏమీ చేయలేదనుకోండి, పూర్తి జీవితం అలా గడిచిపోయిందనుకోండి, తర్వాత ఒక పందికొక్కు జన్మ వచ్చిందనుకోండి, పందికొక్కు ఎక్కడ ఉంటుంది? పాతాళంలో ఉంటుంది. అది పాతాళం అంటే చాలా ఇష్టం. అది మీరు ఇక్కడ సూర్యుడు ఉన్నటువంటి ఈ లోకానికి తీసుకొచ్చాను, మన లోకానికి డే టైం అది కనపడదు, చరించదు. అది చాలా జంతువులు అంతే, రాత్రిపూటనే చరిస్తాయి, అవి పాతాళంలోనే ఉంటాయి. అవి వాటి దగ్గర అక్కడ ఆ జన్మ పొందిన తర్వాత ఇంకా జ్ఞానానికి అవకాశం లేదు. ఆత్మ అలాంటి శరీరాలను తీసుకుంటుందని చెప్తుంది ఉపనిషత్తు. ఆత్మహనూజనాహ, ఎవరైతే ఆత్మహంతకులో, చాలా తీవ్రమైనటువంటి పదజాలం వాడుతుంది ఉపనిషత్తు. భగవంతుడి గురించి ఆలోచించిన వాళ్ళందరూ కూడా అలా ఆత్మహంతకులే, ఆత్మహనూజనాహ అంటుంది. వాళ్ళకి తెలియదు ఏ గతులు కలగబోతున్నావు, ఏ శరీరాలు సంప్రాప్తించబోతున్నావు. అది కనుక ఇప్పుడే మనం చూపెట్టగలిగాం అనుకోండి, మనకి ఈ రోజుల్లో మనం బ్యాంకులో మన డబ్బులున్నాయి అనుకోండి, బ్యాంకులో విత్డ్రా చేసిన వెంటనే మీరు ఇంత విత్డ్రా చేసుకున్నారు, మీ బ్యాలెన్స్ ఇంత ఉంది, అవునా? వస్తుందా మెసేజ్? మనం డిపాజిట్ చేసాం అనుకోండి, మీరు ఇంత డిపాజిట్ చేశారు, మీకు ఇప్పుడు ఇంత అకౌంట్ ఉంది. అట్లా మనందరికీ కూడా చిత్రగుప్తుడి నుంచో లేకపోతే యముడి నుంచో లేకపోతే భగవంతుడి నుంచో ఒక మెసేజ్ వచ్చేసింది అనుకోండి, మీలో ఆధ్యాత్మిక అకౌంట్లో మీ బ్యాలెన్స్ నిల్ కాబట్టి మీకు ఇక్కడ పందికొక్కు జన్మ రాబోతుంది అని వెంటనే, లేకపోతే కొంచెం వేసేమనుకోండి పుణ్యకార్యాలు చేసి మీకు ఇలా ఒక్క జన్మ ఆవు జన్మ రాబోతుంది, ఇంకా కాస్త ఎక్కువ పుణ్యం ఉందనుకోండి, మీరు చాలా శృతిమంతులు శ్రీమంతులు ఇళ్ళలో పుట్టబోతున్నారు వచ్చిందనుకోండి, అప్పుడు వెంటనే పుణ్యకార్యాలు చేసేస్తాం. ఇక్కడ చేసుకుంటాం లేదా, ఆ అకౌంట్లో డిపాజిట్ ఎక్కువ వేస్తాం అప్పుడు. కానీ అలాంటి సందేశం ఏమీ రాదు కాబట్టి మనం ఇలా ఏమరపాటుతో ఓకే
జాగరూకత లేకుండా వ్యవహరిస్తూ ఉంటాం. యూ నాట్ ఎలర్ట్. అందుకని ఆ ఏమరపాటు కుదరదు, ఉండకూడదు. జాగరూకతతో వ్యవహరించాలి. సదా జాగరూకతతో వ్యవహరించాలంటే ఆయుష్ కరిగిపోతుంది, మృత్యుకు దగ్గరవుతున్నాం. రోజు రోజుకి సమయాన్ని ఎలా వినియోగిస్తున్నాను, దైవపరమైనటువంటి చింతలతో వినియోగిస్తున్నాను, లేకపోతే ప్రాపంచికమైనటువంటి పరిజ్ఞాని వంటి వాటి వ్యర్థ ప్రసంగాలు చేస్తూ, వ్యర్థ సంభాషణలు చేస్తూ నేను కాలాన్ని దుర్వినియోగం చేస్తున్నాను. ఒక ఆత్మ పరిశీలన చేసుకోవడానికి మనకి అవకాశం ఉంటుంది. అందుకని ఆ జాగరూకతతో వ్యవహరించడం అందరికీ అవసరం. ఇంకా మనకి ఆధ్యాత్మిక పథంలో మనందరికీ కూడా కష్టాలు వస్తూ ఉంటాయి. ఆ కష్టాలని ఎలా స్వీకరిస్తున్నాం అనేటువంటి విషయం కూడా చాలా ముఖ్యం. కష్టం వచ్చినప్పుడు కనుక మనం అంటే చలించిపోయామనుకోండి, బాధ ఒక భారంగా జీవితం పరిణమించిందనుకోండి, అప్పుడు మనం ఆధ్యాత్మిక పురోభివృద్ధిని సాధించం. అందుకని ఆధ్యాత్మిక సాధకుడు అనేటువంటి వాడు తన జీవితంలో వచ్చేటువంటి కష్టాలను ఎలా తీసుకోవాలి, ఎలా స్వీకరించాలి, ఎలా చూడాలో తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఎలా తీసుకోవాలంటే మనకెందుకు కష్టాలు వస్తున్నాయి, మనం సహజంగానే దైవాభిముఖంగా ఉండుంటే, సమయాన్ని మనం సద్వినియోగం చేసుకుంటూ ఉంటుంటే, భగవంతుడి జీవిత ప్రయోజనం తెలుసుకుని ఆ మార్గంలో ఉంటుంటే, భగవంతుడు మనకి ఇన్ని కష్టాలు పెట్టాల్సిన అవసరం ఉండదు కదా. ఆయనకి ఇన్ని కష్టాలు పెడుతున్న ఎవరో చూడట్లే ఆశ్చర్యం. ఈరోజులు చూడండి, కష్టాలు లేకుండానే సహజంగానే వివేక బుద్ధిని ఉపయోగించి మానవ జీవిత ప్రయోజనం భగవంతుని చేరుకోవటం అని కనుక రామకృష్ణ పరమహంసులాగా, ఒక బుద్ధుడులాగా, వివేకాంధులాగా మనకి తెలిసి, మన శక్తియుక్తులను కదా మనం అటువైపు నియోగిస్తూ ఉంటే అసలు మనకి కష్టాలు రావు. అంటే మనస్సు మనకి లొంగదు, మనస్సును మనం లొంగ తీసుకోవడానికి ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. అదొక పోరాటం అనుకోండి, అంతర్యుద్ధం జరుగుతుంది లోపల. కానీ మిగతా కష్టాలు ఏమి రావు. ఆ కష్టాల గురించి మనం చెలించం కూడా వచ్చినప్పటికి కూడా, కానీ అది లేదు కాబట్టి మనకేంటంటే ప్రకృతి మనకి గుర్తు చేస్తుంది ఈ కష్టాల రూపంలో. నువ్వు ఏం చేయాలి, ఎందుకు ఇక్కడికి వచ్చావు, నువ్వు ఏం చేస్తే జన్మ సాఫల్యాన్ని పొందుతావు, జీవితం సార్థకం అవుతుంది, అది నువ్వు తెలుసుకోవటం లేదు, అది తెలుసుకో అని చెప్పి మనకు గుర్తు చేస్తున్నాయి కష్టాలు. కాబట్టి వాటన్నింటినీ స్వాగతించడం నేర్చుకుంటాం. అప్పుడు వాటిని స్వాగతించడం నేర్చుకున్న తర్వాత ఇంకా మళ్ళీ మనకి కష్టాలుగా కూడా పరిణమించవు, రెండింటికి కూడా సమానంగా స్పందిస్తాం, కష్టానికి సుఖానికి. అప్పుడు ఒక ప్రశాంతమైనటువంటి మనస్సు మనకు వస్తుంది. ఎందుకంటే ఆ కష్టాన్ని ఎలా స్వీకరించాలో తెలిసింది కాబట్టి మనం చలించిపోము, లోపల అలజడి ఉండదు, జీవితం భారంగా పరిణమించదు. అవన్నీ కూడా ఒక రకమైనటువంటి వరాలే. భగవంతుడు మనకి ఒక వరాన్ని ఇస్తున్నాడు ఆ విధంగా. ఎందుకంటే ఆ కష్టం రావటం వలన మనం ఆత్మ పరిశీలన చేసుకొని ఈ జీవితం ఏమిటి, దీంట్లో సారం ఉందా, మనం ఇదేనా చేయగలిగేది, ఇంతకుముందు ఈ భూమి మీద పుట్టి భగవంతుడి గురించి మాట్లాడిన ఋషుల ముందు ఏం చేశారు, వాళ్ళు ఏంటి ఏది పొందారు అన్నటువంటి ఒక ఆలోచన, ఒక తత్వచింతన మనకి కలుగుతుంది. తద్వారా మానవ జీవిత ప్రయోజనాన్ని గురించి ఆలోచించి మనం తెలుసుకొని ఆధ్యాత్మిక పథంలో రావడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా జబ్బులు, రోగాలు ఇప్పుడు అందరికీ వస్తున్నాయి. ఇంతకుముందు 60 తర్వాత వచ్చాయి, ఇవి 30-40లోనే వస్తున్నాయి. వాటికి కాస్త ముందు అడ్వాన్స్ చేసాం కాలం. కలియుగ పుణ్యం అంతా ఇదనుకోండి, మానసిక ఒత్తిడి అదంతా ఉన్నప్పుడు మరి శరీరం రోగగ్రస్తం అవుతూనే ఉంటుంది. కొంచెం ముందే వస్తున్నాయి రోగాలు. వచ్చినప్పుడు ఎలా చూడాలి, దేహాభిమానాన్ని తగ్గించుకోవాలి ఆధ్యాత్మిక సాధకుడు అనేటువంటి వాడు. రామకృష్ణ పరమహంసుల వారు శరీరానికి వచ్చే కష్టం శరీరానికి వస్తూ ఉంటుంది, శరీరానికి వచ్చే రోగం శరీరానికి వస్తుంటుంది, ఆ రోగం రోగం చూసుకు శరీరం చూసుకుంటుంది, నాకు శరీరంతో సంబంధం లేదు, నా మనస్సంతా భగవంతుడు నిలుపుతాను అని చెప్పి కొంచెం ఇండిఫరెంట్గా ఉండాల్సిన అవసరం ఉంది. అంటే వైద్యం తీసుకోకూడదని కాదు, చేయించుకోకూడదని కాదు, వైద్యం చేయించుకుంటాం, కానీ దృష్టి అంతా శరీరం మీద పెట్టకూడదు. ఎందుకు ఇలా అయిపోయింది ఏంటి, నాకు ఈ జబ్బు వచ్చింది ఏంటి, సమయం లేదు, ఆ మనసు భగవంతుడి వైపే తిప్పాలి. అది వస్తుంది పోతుంది, రోగం వస్తుంది పోతుంది, అంతే. నీకు కావాలంటే వైద్య సహాయం తీసుకొని దానికి ఏమి మనం కావాలో అది తీసుకోవాలి, అంతే, మందులు తీసుకోవాలి. కానీ దృష్టి అంతా ఇలా అయిపోయింది ఏంటి, అలా అయిపోయింది ఏంటి, ఇప్పుడే రోగం వచ్చేసింది ఏంటి, మిగతా వాళ్ళకి రాదు, నాకు ముందే వచ్చేసింది, నేను ఒకడినే దురదృష్టవంతుణ్ణి వాళ్ళతో వీళ్ళతో పోల్చుకొని చాలా ఈ విధంగా అనే సమయాన్ని వృధా చేస్తున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. నాకు ఒక్కడికి ఎందుకు భగవంతుడు ఇలాంటి కష్టాన్ని కలిగించాడు, ఇలాంటి అనారోగ్యాన్ని ఇచ్చాడు, నాకు నన్నే ఎందుకు శాపగ్రస్తుని చేశాడు, మిగతా వాళ్ళందరూ అదృష్టవంతులు ప్రపంచంలో. ఓ, ఇవన్నీ మనకి అనవసరం, వాటి వలన సమయాన్ని వృధా చేయకూడదు. ఇంకా ఇది కూడా ఒక అదృష్టంగా భావించాలి, ముందు వచ్చింది కాబట్టి ముందు భగవంతుడి గురించి ఆలోచించడానికి మిగతా వాళ్ళకన్నా నాకు ఒక అవకాశం ఇచ్చాడు అని మనం ముందుకెళ్ళిపోతూ ఉండాలి. ఎలా ప్రతిస్పందిస్తున్నాం రోగం వచ్చినప్పుడు, ఎంత దేహాభిమానం ఉంది, దాన్ని ఎలా తొలగించుకోవాలి, దాని గురించి కూడా మనం ఆలోచించాలి. ఆధ్యాత్మిక సాధకుడు ఈ విధంగా తీసుకుంటాడు, దేన్ని కూడా నెగిటివ్గా తీసుకోడు, దేనికి కూడా నెగిటివ్గా
నకారాత్మకంగా చలించడు. చలించాం అనుకోండి, అప్పుడు మనస్సు మనకి కిందకి లాగుతుంది, మనం ఆధ్యాత్మిక పథంలో ఉండడానికి అవకాశం ఉండదు. భగవంతుడు మనకి శాపం పెట్టినప్పుడు ఆ భగవంతుని ప్రేమించగలుగుతాం, భగవంతుడు శాపం పెట్టాను అనుకున్నప్పుడు అసాధ్యం. ఇవన్నీ కూడా నా మంచి కోసమే, ఆధ్యాత్మిక పథంలో నేను ముందుకు వెళ్ళటానికి ఇవన్నీ ఉపయోగపడతాయి, కాబట్టి అవన్నీ కూడా వరాలే అని భావించి మనం పాజిటివ్గా ఉండేటువంటి అది ముందుకెళ్ళిపోవాలి. అలానే సిద్ధులు అంటే మనం సిద్ధుల కోసం ప్రయత్నం చేయట్లేదు ఇక్కడ ఎవరు సాధకులు, కానీ కొద్దిమంది ఈ రోజుల్లో ఎందుకు వస్తున్నారంటే ఆధ్యాత్మిక మార్గానికి ఈ మానసిక శక్తులు యోగ సిద్ధులు పెంపొందించుకోవడానికి. అంటే మిగతా వాళ్ళని కంట్రోల్ చేయడం తేలిక అవుతుంది ఆధ్యాత్మిక పథంలో నేను కాస్త పురోభివృద్ధిని సాధిస్తే. మైండ్ రీడింగ్ చాలా 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 పదాలు వచ్చాయి ఇప్పుడు, అంటే దే వాల్ టు బికమ్ పారాసైకాలజిస్టులు అవడానికి కూడా కొద్దిమంది, అవి కూడా అది ఆధ్యాత్మిక భ్రష్టత్వానికి సూచిక. అలాంటి కోరుకోవడం కూడా, అలాంటి సిద్ధుల్ని కోరుకోవడం కూడా, మానసిక శక్తులను కోరుకోవడం కూడా ఆధ్యాత్మిక భ్రష్టత్వానికి సూచిక. రామకృష్ణ పరమహంసులు వారు అంటారు, ఒక ఉదాహరణ కూడా చెప్తారు ఆయన. ఒక శిష్యుడు 14 సంవత్సరాలు తీవ్ర తపస్సు చేసి గురువుగారి దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి, గురుదేవ నేను 14 సంవత్సరాలు తీవ్ర తపస్సు చేశాను, తపస్సు వల్ల నాకు సిద్ధి కలిగింది. ఏమి సిద్ధి కలిగింది నాయన అంటే, నేను ఇప్పుడు నీటి మీద నడవగలుగుతున్నాను అంటాడు. ఈ నదికి ఇటు నుంచి అటు నుంచి నేను నీటిలో నడిచి వెళ్ళగలను అంటాడు. అప్పుడు ఆ గురువుగారు అంటారు, ఒక సామాన్యుడు ఒక అణా ఇచ్చి పడవలో ఇటు నుంచి అటు వెళ్ళగలుగుతాడు, ఆయన ఒక అణాతో చేయగలిగినటువంటి దానికోసం నువ్వు 14 సంవత్సరాలు కష్టపడ్డావు, 14 సంవత్సరాలు కష్టపడ్డావు అని ఆ గురువుగారు ఆ శిష్యుని తిడతారు. సో ఇలాంటి మానసిక శక్తులు వీటి కోసం ఎప్పుడు కూడా అది తాపత్రయపడకూడదు. కృష్ణుడు అంటారు భగవంతుడు అర్జునుడితో, అష్టసిద్ధుల్లో ఏ ఒక్క సిద్ధి ఉన్నా నీకు, ఆ సిద్ధి నీ ధ్యాసలో ఉంటే నువ్వు నన్ను చేరుకోలేవు అర్జున అంటారు. అష్టసిద్ధుల్లో ఏ సిద్ధి ఉన్నా కూడా నువ్వు నన్ను చేరుకోలేవు. ఏమవుతుంది, ఆ సిద్ధులు వచ్చినప్పుడు నేను మిగతా వాళ్ళకన్నా ఉన్నతుణ్ణి, వాళ్ళకు లేనటువంటి శక్తి నాకు కలిగింది, ఐఎమ్ మోర్ పవర్ఫుల్ అన్నటువంటి ఒక భావం మనలో వస్తుంది. వచ్చినప్పుడు దాంతోపాటు అహంకారం వస్తుంది, కాబట్టి అహంకారం వస్తున్నప్పుడు ఆధ్యాత్మిక పథంలో మనం కిందకు వచ్చేస్తాం. అహంకారాన్ని తగ్గించుకోవడానికి ఉపయోగపడేది మంచిది, అహంకారాన్ని పెంచుకోవడానికి ఉపయోగపడుతుంది కాబట్టి, అహంకారాన్ని ఇంకా పెంచుతాయి కాబట్టి, మిగతా వాళ్ళ నుంచి మనం ఇంకా వేరు చేస్తాయి కాబట్టి ఈ శక్తులు. ఎందుకు కోరుకుంటున్నావు అంటే ఎవరి మీద ప్రయోగించదలుచుకున్నావు, ఇవాళ కాబట్టి రేపు ఎవరి మీద ప్రయోగించదలుచుకున్నారు, ఎవరికో నిరూపణ చేయదలుచుకున్నాం కాబట్టి ఈ శక్తులకి చాలా చాలా దూరంగా ఉండాలి. నిజమైనటువంటి ఆధ్యాత్మిక సాధకుడు అనేటువంటి వాడు ఆ శక్తుల గురించి ఎప్పుడు కూడా ఆలోచించకూడదు, వాటిని అసలు మనసులోనికి రానియకూడదు. రామకృష్ణ పరమహంస వారు సాధనలు చేసేటప్పుడు ఆయనకి దక్షిణేశ్వరం ఉన్నప్పుడు ఒక గిరిజ అనేటువంటి ఒక సాధకుడు ఉండేవాడు, ఆయనకి సిద్ధులు ఉన్నాయి కొన్ని సిద్ధులు. ఒకరోజు రామకృష్ణ వారు చీకట్లో నడిచి వెళ్ళటం కష్టం అనిపిస్తే కనపడట్లేదు మార్గం, ఆ పక్కన ఈ గిరిజ అనేటువంటి ఆయన ఉంటాడు, ఆయన తన హస్తమూలం నుంచి కాంతిని ప్రకాశింపజేస్తాడు, ఆ మార్గం అంతా కూడా అప్పుడు వెలుగు వెలుతురు ప్రసరిస్తుంది. ఆ వెలుతురు సహాయంతో రామకృష్ణ వారు నడవగలుగుతారు. కానీ ఆయన తర్వాత చెప్తారు, ఇది నీకు నష్టాన్ని కలగజేస్తుంది, ఆధ్యాత్మిక పథం నుంచి నువ్వు వైదొలగాల్సి వస్తుంది, నీకు హాని కలగజేస్తుంది ఇది అని చెప్పి రామకృష్ణ వారు వంశ వారు ఆయనకి చెప్పి ఆ సిద్ధిని ఆయన నుంచి ఉపసంహరిస్తారు. ఉపసంహరించినప్పుడు తర్వాత ఆయన ఆధ్యాత్మిక పురోభివృద్ధిని సాధించగలుగుతాడు. సో అలాంటి శక్తులు పొందినటువంటి ఉన్నారు, సాధ్యమవుతాయి ఆధ్యాత్మిక పథంలో వచ్చినప్పుడు. ఇవన్నీ సూపర్ న్యాచురల్ పవర్స్ అనిపిస్తాయి, కానీ అవన్నీ వస్తాయి కానీ ఇవి కూడా మనని భగవంతుడి దగ్గరికి చేర్చలేవు కాబట్టి వాటి మీద దృష్టి పెట్టకూడదు. అది చాలా చాలా ముఖ్యం. మనం భగవంతుడిని మనం ఏమి కోరుకోవాలి, ఇవాళ మన ముందు మీకు ఇవాళ సత్సంగం అయిపోయిన తర్వాత మీ ఇంటికి వెళ్ళిన వెంటనే భగవంతుడు అక్కడ ఉన్నాడు అనుకోండి, చాలా ఆధ్యాత్మిక సత్సంగం చేసావు భక్త, నువ్వు చేసినటువంటి సత్సంగానికి నేను మెచ్చాను, నీకు వరం ఇస్తానని కోరుకో అని అన్నాడు అనుకోండి, మీరు ఇంటికి వెళ్ళిన వెంటనే భగవంతుడు అక్కడ ఉండి ఏం కోరుకుంటారు, భగవంతుడి నుంచి ఏమి కోరుకోవాలో దానికి సంబంధించి మనకు స్పష్టత ఉందా, ఎంతమందికి ఉంది? రామకృష్ణ వారు ఆ ఉదాహరణ ఇస్తారు కదా, కొద్దిమందికి ఉంది. ఏం కోరుకుంటారమ్మా? వెరీ గుడ్, ఎస్, యువర్ ఆల్ ఎన్లైటెండ్ సాధకాస్. సాధకుల్లో మీరు వరేణ్యులు, సాధకుల్లో అగ్రగణ్యులు అయినటువంటి సాధకులు కాబట్టి రామకృష్ణ వారు వారు ఆ విషయంలో కూడా చాలా స్పష్టంగా చెప్తారు, ఇంకేమీ కోరుకోకర్లేదు. వేరే ఏది కోరుకున్నా కూడా
అది ఎలాంటిదంటే, ఒక మహారాజు దగ్గరికి వెళ్ళి నాకు 2 కేజీలు కుమ్మడికాయలు 2 కేజీలు వంకాయలు ఇవ్వండి అని అడగడం అవుతుందని చెప్తారు ఆయన. మనకి ఏం కోరుకోవాలి తెలియలేదు, మనం అందరం అదే కోరుకుంటున్నాం. గుళ్ళకి వెళ్ళి తీర్థయాత్రలు చేసి ఏం కోరుకుంటున్నారు మనుషులు? 2 కేజీలు వంకాయలు, 2 కేజీలు బీరకాయలు కొనుక్కుంటారు, అంతే అడుగుతారు. ఇంకేం అడుగుతున్నాం చెప్పండి? మరి ప్రాపంచికమైంది ఏది అడిగినా కూడా ఒక మహారాజు దగ్గరికి వెళ్ళి 2 కేజీలు వంకాయలు, 2 కేజీలు బీరకాయలు అడగడం లాంటిదే అవుతుందని అందరూ కూడా వెళ్ళి ఇప్పుడు దేవాలయాలకు వెళ్ళి దేవుణ్ణి కోరుకుంటున్నాం కదా. భక్తి సంపదనివ్వాలని, జ్ఞాన సంపదనివ్వాలని, వైరాగ్య సంపదనివ్వాలని కోరుకోగలిగేటువంటి శక్తి ఎంతమందికి ఉంటుందంటనా? కోరుకోగలిగేటువంటి అవగాహన ఎంతమందికి ఉంటుంది? ఆ అవగాహన పెంపొందించుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే మిగతా ఏ సంపదలు కూడా సంపదలు కావు. రామకృష్ణ వారు ఒక ఉదాహరణ ఇస్తారు కదా, చాలా చక్కటి ఉదాహరణ. ఒక వ్యాపారి ఒకరోజు తన వ్యాపారాన్ని పెంచుకోవడం కోసం సమీప నగరానికి వెళ్ళడానికి ఉద్యుక్తుడై ఒక అడవి గుండా వెళ్లాల్సి ఉంటుంది. అడవిలో గడుస్తాడు. అడవిలోకి వచ్చేసరికి బాగా మిట్ట మధ్యాహ్నం అవుతుంది. ఇంకా ఒక చెట్టు కింద కూర్చుంటాడు. ఇంకా అప్పుడు ఆకలేస్తూ ఉంటుంది ఆయనకి. ఆ చెట్టు ఏంటంటే కల్పవృక్షం. ఏం కోరుకుంటే అది ఇస్తుందన్నమాట. ఆ చెట్టు కింద కూర్చొని అబ్బాయి ఎంత ఎండ కొడుతుంది, ఇప్పుడు ఆకలేస్తుంది, నాకు ఎవరైనా పంచభక్ష ప్రమాణాలు తెచ్చిపెడితే ఎంత బాగుంటుంది ఇక్కడ అని అనుకుంటాడు. సో ఆయన అలా అనుకున్న వెంటనే అక్కడ పంచభక్ష ప్రమాణాలు ప్రత్యక్షమవుతుంది. చక్కగా ఆరగిస్తాడు. సరే సుష్టిగా భోజనం చేసిన తర్వాత మనకు వచ్చేది ఏంటి? నిద్ర. మరి చెట్టు కింద నేల మీద నిద్రపోవడం కష్టం కదా, ఆయనకు అలవాట్లేదు నేల మీద నిద్రపోవడం. సో ఇప్పుడు కాస్త కొనుక్కు తీయటానికి నాకు నిద్ర వస్తుంది, ఇక్కడ ఎవరన్నా కాస్త మంచం వేస్తే ఎంత చక్కగా ఉంటుంది, హాయిగా నిద్రపోగలుగుతాను అదొక గంట అనుకుంటాడు. ఆయన అనుకున్న మరుక్షణమే అక్కడ ఒక మంచం ప్రత్యక్షమవుతుంది. మంచం మీద విశ్రమించడానికి ఉద్యుక్తుడు అవుతాడు. ఆ ఉద్యుక్తుడు అయిన తర్వాత ఏం జరుగుతుంది? చుట్టూ చూస్తాడు, ఏముంది అది? అడవి చెట్లు. అమ్మో ఇక్కడ అన్ని అడవి చెట్లు ఉన్నాయి, ఇక్కడికి ఏం పులి లాంటిది ఏం రాదు కదా అలా అనుకున్నాడో లేదో అక్కడ పులి వచ్చింది, అక్కడికి వచ్చి ఆయన్ని తినేసింది. మనం అలానే కోరుకుంటాం అంట భగవంతుడిని. మనం కోరుకునే చివరికి ఎట్లా ఉంటాయంటే మనకి నష్టాన్ని కలగజేస్తాయి తప్ప మనకున్నటువంటి సంస్కారానికి అవేవి కూడా నిజానికి మనకి లాభాన్ని కలగజేయవు. ఎందుకంటే మనకి అంత అండర్స్టాండింగ్ లేదు, అవగాహన లేదు జీవితం మీద. ఇప్పుడు ఏం కోరుకోవాలన్నటువంటి విషయం మీద అంత స్పష్టత లేదు, రాలే. భాగవతంలో కృష్ణుడు బలరాముడు ఇద్దరు కంసుడిని చూడటానికి వెళతారు. కంసుడికి అర్థమవుతుంది కృష్ణుడి యొక్క మిరాకిల్స్, సూపర్ న్యాచురల్ పవర్స్, అతీంద్రియ శక్తులన్నింటినీ చూసిన తర్వాత, ఆయన లీలలన్నింటినీ గ్రహించిన తర్వాత, నా శత్రువు ఈయనే అయి ఉంటాడు, అంటే చంపేశాడు కానీ ఆయన ఇంక ఈయనే అయి ఉంటాడు, చావబడలేదు నా శత్రువు నా చేతిలో అని చెప్పి ద్వంద్వ యుద్ధానికి పిలుస్తాడు కదా. పిలిచినప్పుడు క్రూరుని పంపిస్తాడు. వాళ్ళిద్దరు కృష్ణుడు బలరాముడు వస్తూ ఉంటారు. మధురా నగరంలో నడుస్తున్నప్పుడు ముందు కంసుడికి బట్టలు తీసుకునేటువంటి ఒక నేత పని వాడు కనపడతాడు. వాళ్ళిద్దరూ అడుగుతారు కృష్ణుడు బలరాముడు ఆ బట్టలు చూసి ముగ్ధులై మాకు ఆ బట్టలు ఇస్తావని. వాడు ఏం చేస్తాడు? నిందిస్తాడు ఇద్దరిని కూడా. మీరు గొడ్లు కాసుకునేవాడు, ఇది మహారాజు యొక్క వస్త్రాలు, మీకు ఇవి కావాలా అని తీవ్రంగా నిందిస్తాడు, దూషిస్తాడు. అక్కడ నుంచి ఇక కృష్ణుడు దుష్టసింహారం చేస్తుంటాడు ఫస్ట్ అనమాట, అనుకోండి బిగినింగ్ అనుకోండి. మిగతా అన్నీ చిన్నప్పుడు చాలా చేశాడు కానీ ఇక వెంటనే చక్రాయుధంతో అదృష్టుడు యొక్క శిరస్సును ఖండిస్తాడు కృష్ణ భగవాడు. ఇంకొంచెం ముందుకు వెళ్తే అక్కడ సుధాముడు అనేటువంటి వాడు మహారాజుకి దండలు అల్లేటువంటి వాడు. ఆ దండలు అల్లి పట్టుకెళ్తూ ఉంటాడు రోజు మహారాజుకి, అదే డ్యూటీ అది. బలరామకృష్ణుని చూసినవంటే మహానందానికి గురవుతాడు. వాళ్ళు బలరామకృష్ణులు ఈయన కూడా ఎవరికి తీసుకెళ్తున్న దండలు అంటే మహారాజుకు తీసుకెళ్తున్నానంటే మాకు కూడా 2 దండలు ఇవ్వగలుగుతామంటే మహాసంతోషంతో 2 దండలు ఇస్తారు. వాళ్ళిద్దరూ ఆ దండలు వేసుకుంటారు. అప్పుడు కృష్ణుడు మహాసంతోషపడి ఏమన్నా కోరుకో అంటాడు. ఆయన ఇంకేమన్నా కావాలంటే కోరుకో అంటాడు. దండలు అల్లేవాడు పెద్ద శ్రీమంతుడు కాడు, నన్ను మహారాజుని చేయండి లేకపోతే ఒక పెద్ద ఒక వ్యాపార సామ్రాజ్యం నాకు ఇవ్వండి ఏమైనా కోరుకున్నాడా అంటే ఎంత సంస్కారవంతుడో చూడండి. ఆ ప్రార్థన కృష్ణుడు వెంటనే నేను కోరుకో అంటే ఏం కోరుకుంటాడు ఆయన? సపివౌరే అచలం భక్తిం తస్మిన్నేవ కిలాత్మని తద్భక్తేషు చ సౌహాద్రం భూతేషు చ దయాం పరాం. నీ పాద కమల సేవయు నీ పాదార్చకులతోడి నెయ్యమును నితాంతాపార భూతదయయును తాపసమంధార నాకు దయసేగదే.
నీ పాద కమల సేవ, నాకు ఏం కావాలంటే నీ పాద కమలాన్ని సేవించేటువంటి భాగ్యం సంపద. నీ పాద కమల సేవయు నీ పాదార్చకులతోడి నెయ్యమును. నిన్నెవరైతే పూజిస్తూ ఉంటారో, నువ్వే జీవిత సర్వస్వంగా ఎవరైతే భావిస్తారో వాళ్లతో స్నేహం. నీ పాదార్చకులతోడి నెయ్యమును, నితాంతాపార భూతదయను. అన్ని జీవుల మీద దయ, అన్ని జీవులను కూడా సమదృష్టి చూసేటువంటి లక్షణం, అన్నీ కూడా మాయలో ఉన్నాయని తెలుసుకొని వాటికి సహాయం చేయాలన్నటువంటి ఒక కోరిక, ఆ ప్రేమతో చూసేటువంటి తత్వాన్ని నాకు అనుగ్రహించు తండ్రి అన్నాడు. రాజును చెయ్యి, లేకపోతే నాకు ఇంత ధనం ఇవ్వండి, లేకపోతే అతీంద్రియ శక్తులు ఇవ్వండి, ఏమైనా కోరుకున్నాడా? ఏమి కోరుకోవాలో దానికి ఎంత విచక్షణ అవసరమవుతుంది, ఎంత సంస్కార సంపద అవసరమవుతుంది. మనకి ఇక్కడ సుధాముడు ఒక ఉదాహరణగా నిలుస్తాడు. భగవంతుడు ఇవాళ వచ్చి మన ముందు ప్రత్యక్షం అయ్యి వరం కోరుకో అంటే ఏం కోరుకోవాలో మనకి తెలుసా? తెలిస్తే ఇందాక అమ్మగారు చెప్పినట్టు మీరు చాలా ఉన్నతమైనటువంటి సాధకులు. మళ్ళీ ఒకసారి ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆత్మ పరిశీలన చేసుకోండి, ఇదే కోరుకుంటామా, ఇంకేమైనా మనకి వేరే కోరికలు మనసు నిండా ఉన్నాయా? ఒకవేళ భగవంతుడు మనకి సహాయం చేస్తాను వస్తే అవి కోరుకోవడానికి మనం సిద్ధంగా ఉన్నామా, వేటిని కోరుకుంటున్నాం అన్నటువంటిది కొంచెం స్పష్టంగా మనకి మనసులో ఏర్పడాలి. ఇంకేవి కోరుకోదగ్గవి కాదు. ఎందుకు కోరుకోదగ్గవి కాదంటే, మనకి అప్పటికి కొంచెం సుఖాన్ని కలగజేసినప్పటికీ కూడా అవి తర్వాత దుఃఖాన్ని కలగజేస్తాయి. కానీ భగవంతుడు ప్రసాదించాడు కదా, భగవంతుడు ప్రసాదించిన ఎందుకు దుఃఖాన్ని కలగజేస్తాయి మనం అనుకోవచ్చు. మిగతాది భగవంతుడు, ఆయన మాయ, రెండే ఉన్నాయి ఈ ప్రపంచంలో. మనకి ఒకటే ఆప్షన్ ఉంది, భగవంతుని కోరుకుంటున్నామా మాయను కోరుకుంటున్నామా. భగవంతుని కోరుకోవట్లేదంటే మనం మాయ నుంచే కోరుకుంటున్నాం కదా, మాయను మాత్రమే కోరుకుంటున్నాం. మాయను కోరుకున్నప్పుడు మాయలో రెండు ఉంటాయి, సుఖము ఉంటుంది, దుఃఖము ఉంటుంది. కొద్దిపాటి సుఖము, అనంతమైనటువంటి దుఃఖం ఉంది. నిజానికి మనం విచక్షణ బుద్ధిని సరిగ్గా ఉపయోగించుకోవట్లేదు కాబట్టి సుఖం ఎక్కువ ఉంది, ఇంకా వస్తుంది, ఇవాళ కాకపోతే రేపు వస్తుంది, ఎల్లుండి వస్తుంది అని ఒక ఆశ మనిషికి ఉంది. అందువలన ఈ ప్రాపంచిక ప్రయత్నాల్లో ఉంటున్నాడు తప్ప పారమార్థిక ప్రయోజనాన్ని ఆశించి ఇటువైపు తిరగటలేదు. శ్రీరామకృష్ణ వారు ఒక ఉదాహరణ ఇస్తారు కదా, రాముడు శ్రీరాముడు నారదుడు అడుగుతాడు కదా శ్రీరామకృష్ణ రాముడిని, ఆయన మాయను తెలుసుకోవాలని. అప్పుడు ఫస్ట్ అడుగుతాడు ఆయన, నాకు భక్తి జ్ఞాన వైరాగ్యాన్ని ప్రసాదించమని అడుగుతాడు నారదుడు. రాముడు రెండు కోరికలు తీర్చి ఇంకోటి ఏదో ఉంది, మూడోసారి ఆయన అంటాడు, సో ఇంకొకటి కోరుకో అంటాడు. ఇంకొకటి కోరుకో ఉన్నప్పుడు నీ భక్తులతో సాంగత్యం, ఇంకొకటి కోరుకో అంటే అప్పుడు నారదుడికి అర్థమైపోతుంది భగవంతులను మాయలో పడవేయాలని ఇంకొకటి కోరుకోమంటున్నాడని. వెంటనే ఆయన ఇంకేం కోరుకోడు, చాలు అంటాడు. ఆయన ఇంకొక కోరిక కోరుకుంటే అది మాయకు సంబంధించిన కోరిక అయి ఉండేది. భగవద్ భక్తులతో సాంగత్యం, భక్తి జ్ఞాన వైరాగ్యాలు అంతే. ఇంకేది కోరుకున్నా కూడా దట్ విల్ బి ఇన్ ద డొమైన్ ఆఫ్ మాయా, అది మాయలోని ప్రభావానికి లోనైనట్లే. సో భగవంతుడు ఆ విధంగా మనం ప్రలోభ పెట్టడానికి కూడా అవకాశం ఉంది. అంటే మనలో ఇంకా ఏ కోరిక లేదు, నేను భగవంతుడే కావాలి, నాకు భగవంతుని పొందటానికే ఈ జన్మ, మిగతా కోరికలన్నీ కూడా ప్రాపంచిక కోరికలని కనుక మనకు తెలిస్తే మనం కేవలం ఈ పారమార్థిక స్థితిని మాత్రమే ఆశిస్తాం. అలా అందరం కూడా అలా పారమార్థిక స్థితిని మాత్రమే కోరుకొని జన్మని ధన్యం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. హరి ఓం తత్సత్. శ్రీ రామకృష్ణార్పణమస్తు.